పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం చోదుమెల్ల గ్రామంలోని ఎస్సీలు నివసించే ప్రాంతంలో దళితుల సాధికారత కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి రిసోర్స్ సెంటర్ జిల్లా అధ్యక్షురాలు గోసాల జాన్సీరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కోవిడ్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గోసాల జాన్సీరాణి మాట్లాడుతూ పౌష్టికాహారం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో చోదుమెల్ల సబ్ సెంటర్ ఏఎన్ఎంలు నల్లమెల్లి బేబీ సరోజిని, ఎస్ శ్యామల బాలింతలకు గర్భిణీ స్త్రీలకు తగు జాగ్రత్తలు తెలియజేశారు. అనంతరం రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో కోవిడ్ కిట్లను అందజేశారు. శానిటైజర్లు, మాస్కులు, పౌష్టికాహారానికి చెందిన పెసలు, బొబ్బర్లు, రాగిపిండి, ఉప్మా రవ్వ అందజేశారు. ఈ కార్యక్రమంలో పి అమ్ములు, బి ఆగ్నేస్ అమ్మ, ఆశా వర్కర్లు అరుగుల ఉషారాణి, జి సుందరమ్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఒక సలహా గానీ సూచన గానీ లేదా సంక్షేమ పథకాల గురించి అవి తెస్తాం, మేము తెచ్చి మీకు తెలియజేస్తాం. మాకు తెలియదా అనే అది కాకుండా ఒకడు కొంచెం తెలియజేస్తే ఇంకొంచెం విస్తృతపరిచే విధంగా తెలియజేస్తారు కొంతమంది. అలాగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు గ్రహించి తెలుసుకొని సచివాలయాలు కూడా గ్రామంలోనే ఉన్నాయి, వాళ్ళ ద్వారా ప్రతి పని చేయించుకోవాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మరి మీ అందరూ కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా ఉన్నారండి ఇక్కడ, గర్భిణీ స్త్రీలు మరి మీ యొక్క సిబ్బందితో పాటు మీ అందరూ కూడా నాకు సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓన్లీ ఎస్సీ అనేదే అని మీకు ఏమైనా డౌట్లు రావచ్చు. అంబేద్కరిజంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వారికి ఏదైనా హెల్ప్ చేయటం కోసం మేము పనిచేస్తున్నామండి. ఇది బాధ్యత. అంతేగాని ఎస్సీలు ఉన్నారు వాళ్ళనే మీరు ఆ ఫీలింగ్ అయితే మీరు పెట్టుకోవాలి. జనరల్గా కాదు మేము చేసేది, ఎస్సీ ఎస్టీ ఎక్కడైనా సరే ఎస్సీ ఎస్టీస్ మీద మేము పనిచేస్తున్నాం కూడా. దాని విధంగా మేము ఈ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. మరి ఏఎన్ఎం గారు ఎవరండి? మేము ఏఎన్ఎం గారు మీ చేతుల మీదుగా ఒక్కొక్క కిట్ మేము ఇస్తాము, ఇవ్వాల్సిందిగా మీరు పేర్లు పిలిస్తే. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.